మీరు అడుగుతా ఉన్న సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపలనే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. వారం రోజుల లోపలనే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, 5 ఎకరాల్లోపు ఉన్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, దాన్ని 45 ఏళ్లకే చేస్తాడు అని చెప్పి మీరందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. గోవింద 30 లక్షల మంది చదువుతున్నారు 30 లక్షల మందికి మనం సన్న బియ్యం ఇవ్వగలిగితే, ఈ సన్న బియ్యం అనేది ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఈ సన్న బియ్యం ఒక స్కూల్లో చదివే పిల్లలకే కాదు, అసలు రేషన్ షాపులు సప్లై చేసే బియ్యం కూడా క్వాలిటీ మారదు. ఆ ప్రతి తల్లికి నేను చూపిస్తూ చెప్పా, ఆ ప్రతి తల్లి కూడా వాళ్ళు చేయాల్సిందల్లా తమ చిట్టి పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆ ప్రతి తల్లికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.